భారత్ అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది భారత జట్టు. అయితే ఈ విజయానికి గల కారణం మహమ్మద్ సిరాజ్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ ఇక ఆఖర్లో సంజు శాంసన్ చేసిన వికెట్ కీపింగ్ అనేది అద్భుతంగా పండి ఆ ఒక మ్యాచ్ అనేది మంచి విజయం అందుకుంది. జరిగిన విషయం ఏంటో ఒకసారి చూద్దాం. వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో వికెట్ కీపర్గా అవకాశం అందుకున్న సంజు శాంసన్ బ్యాటింగ్లో విఫలమైన సూపర్ కీపింగ్తో అదరగొట్టాడు. ఇక దాన్ని ఆ ఒక్క కళ్ళు చిదిరే డైవ్తో భారత్ను ఓటమి నుంచి కట్టెక్కించాడు. అసలు ఏం జరిగిందంటే, వెస్టిండీస్ విషయానికి ఆఖరి 15 పరుగులు అవసరమవగా మహమ్మద్ సిరాజ్ బంతిని అందుకున్నాడు. క్రీజ్లో సెట్ అయిన షెఫర్డ్, అఖిల హుసేన్ ఇద్దరూ కూడా బాగా విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొడుతున్నారు. ఇక వీళ్ళిద్దరినీ తట్టుకోవడం చాలా కష్టంగా మారింది. అయితే కెప్టెన్ ధవన్ చాకచక్యంగా ఫీల్డింగ్ సెట్ చేయడంతో ఈ విండీస్ ద్వయం బౌండరీలు బాధలేకపోయింది. ఇక తొలి బంతికే డాట్ కాక రెండో బంతికి సింగిల్, మూడో బంతికి బౌండరీ వచ్చింది. నాలుగో బంతికి షెఫర్డ్ 2 పరుగులు తీగా ఐదో బంతిని సిరాజ్ వైడ్ వేశాడు. ఇది కాస్త వికెట్లకు దూరంగా వెళ్లడంతో సంజు శాంసన్ సూపర్ డైవ్తో అడ్డుకుని 4 పరుగులను సేవ్ చేశాడు. ఒకవేళ కనుక ఆ 4 పరుగులు కనుక వెస్టిండీస్ జట్టు కనుక చేసి ఉండుంటే ఖచ్చితంగా వెస్టిండీస్ జట్టు ఒకొక్క పరుగుతో తేడాతో గెలిచి ఉండేది. ఆ పరుగులను కనుక సంజు శాంసన్ సేవ్ చేయకుండుంటే భారత్ ఓటమి ఖరారయ్యేది. అది కాస్త ఆ బౌండరీకి వెళ్ళుంటే విండీస్ విజయ సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారి ఉండేది. కానీ సంజు సూపర్ డైవ్తో అడ్డుకోవడంతో భారత్ ఓటమి తప్పించుకుని విజయాన్ని అందుకుంది. సంజు సూపర్ కీపింగ్ సిరాజ్తో పాటు భారత ఆటగాళ్లు, కామెంటేటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు. మరొకవైపు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మాత్రం చాలా కుదేలైపోయాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి రాగా విండీస్ బ్యాటర్లు 3 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఈ మ్యాచ్లో సిరాజ్ ఎంత అద్భుతంగా తన ఒక బౌలింగ్ను చేశాడో అదేవిధంగా ఇక్కడ సంజు శాంసన్ వికెట్ కీపింగ్ కూడా అంతే గొప్పగా చేశాడు.